కరోనా వ్యాక్సిన్ విషయంలో రెండు డోసులు వేసుకోవాలి దాంట్లో టైమింగ్స్ ఇవన్నీ ఒక రకంగా ఉన్నాయి ఇప్పుడు సింగిల్ డోస్ వ్యాక్సిన్ జాన్సన్ జాన్సన్ తయారు చేసింది లైన్లోకి తీసుకొచ్చేస్తుంది అన్నటువంటి సందర్భంలో దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంటే ఇప్పుడు వ్యాక్సిన్లు గతంలో మొత్తం ప్రయోగాలు పూర్తయ్యాక ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో జనం మీద ప్రయోగాలు చేసినటువంటి పరిస్థితుంది ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించినటువంటి సింగిల్ డోస్ కరోనా టీకాలో కాస్త జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో చాలా అరుదుగా నరాల మీద రోగ వ్యవస్థ దాడి చేస్తున్నట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో టీకా వినియోగానికి సంబంధించిన అనుమతుల పత్రంలో హెచ్చరికను జోడిస్తున్నామని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డిఏ ఓ ప్రకటన కూడా వెల్లడించింది సింగిల్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో వెలుగు చూస్తున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని గిలియస్ బాడే సిండ్రోమ్గా పేర్కొంటున్నారు నిపుణులు ఇప్పటివరకు అమెరికాలో పన్నెండు పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది జాన్సన్ సంస్థ రూపొందించిన సింగిల్ డోస్ టీకా తీసుకుని వీళ్ళలో వంద ఈ దుష్ప్రభావం ఎత్తినట్టు తమ దృష్టి వచ్చిందని ఎఫ్డిఏ ప్రకటించింది వీళ్ళలో తొంభై ఐదు శాతం మంది ఆసుపత్రిలో చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది దీనివల్ల ఒకరు మరణించినట్టు చెప్పింది టీకా తీసుకున్న నలభై రెండు రోజులలోపు ఈ దుష్ప్రభావం వెలుగులోకి వచ్చినట్టు కూడా చెప్పింది ఎక్కువగా యాభై ఏళ్ళు పైబడిన పురుషుల్లో ఈ సమస్య అన్నటువంటి చెప్పింది దీంతో హెచ్చరికని దాని మీద మెన్షన్ చేస్తున్నామని సాధారణంగా ఏటా సీజనల్ ఫ్లూ పండ్లకు సంబంధించినటువంటి టీకా తీసుకున్న వాళ్ళలో మూడు వేల నుండి ఆరు వేల మందిలో గిలేన్ బారి సిండ్రోమ్ ఉంటుంది అనేది ఎఫ్డీఏ గుర్తించింది చాలా చాలామంది కోరుకుంటారు దీనివల్ల కండరాల బలైనతో మొదలై పక్షవాతం వరకు దారి చేసే ప్రమాదం ఉందన్నటువంటిది ఒక అంచనా జాన్సన్ అండ్ జాన్సన్ ఇతర కరోనా టీకాలను తీసుకోవడం మాత్రం మానదన్నది చెబుతూ ఈ జాగ్రత్తలకు సంబంధించి మాత్రం ఒక స్పష్టత ఇచ్చింది అమెరికన్ డిఏ